అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారుల సమక్షంలో సాలువా కప్పి పూలమాలలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు బదిలీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం విధులు నిర్వహిస్తూ కరోనా కాలంలో అన్ని విధాలుగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ సహకరించినందుకు పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా మిత్రులతో సన్నిహితంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ అన్ని విధాలుగా లా అండ్ ఆర్డర్ ను కాపాడామని, ఒక పక్క వరదలు, మరోపక్క కరోనా, మరోపక్క నామినేషన్లు, ఇలాంటి ఎంతటి సమస్యనైనా చిక్కుముడి చక్కగా విడదీసి ప్రతి చిన్న విషయానికి సంఘటన స్థలానికి చేరుకుని సరిచేసేవారమని, కరోనా కట్టడికి మీడియా మరియు పోలీస్ ఇద్దరూ కలిసి పనిచేయడం వల్ల తాడిపత్రి గ్రీన్ జోన్ గానే ఉండిందని ఆయన సభాముఖంగా ప్రస్తావించారు. పోలీసులకు బదిలీలు సహజమేనని, ఇంతటి గౌరవ ప్రతిష్టలు రావడంతో ఎంతో ఆనందదగ్గ విషయమేనని ఆయన తెలిపారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన కృషి ఫలితమేది. అంతకుముందు విద్యార్థిగా ఎవరికి తెలియదు, ఓన్లీ ఎంటర్ అయిన తర్వాతనే ఆ పేరు రావడం అనేది. సార్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇప్పుడు మేము ఎస్బీలో పనిచేస్తాము గత 1 ఇయర్ నుంచి. నేను ఎస్పీ సార్కి ఏదైనా జీవనం ఏం కనపడదు, సారు ఎస్బీ కాకపోయినా ఎస్బీలో ఉన్నట్టే ఇండైరెక్ట్గా. డిటెక్ట్ చేసినటువంటి కేసుల ఫలితంగా హ్యాపీగా ఊపిరి పీల్చుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి జిల్లాలో. ఇంకో లా ప్రొటెక్టెడ్ ప్రొటెక్ట్స్ అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. అంటే చట్టాన్ని మనం రక్షిస్తే ఆ చట్టం మనల్ని రక్షిస్తుంది. ధర్మం గురించి ఎట్లా చెప్పుకుంటామో, చట్టాన్ని మనం రక్షించాలి, మనం చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయాలి స్ట్రిక్ట్గా. అప్పుడు మనం ఆ చట్టం బారిన పడకుండా అదే మనల్ని కాపాడుతుంది అనేది. కాబట్టి అది చేయడం వల్ల పోలీస్కి ఎదురైన సంవత్సరం 3 నెలలు కూడా ఎన్ని కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినాయి తెలుసు. మీకు కూడా వచ్చినా కానీ మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలమనే ఫీలింగ్ నాకు ఉంది. ఒకటే కాన్సెప్ట్, ఎవరు మనల్ని విమర్శించినా పోయినా పక్క పెట్టేస్తాం. బాధితులకు న్యాయం జరిగిందా లేదా అనేది కాన్సెప్ట్ ఉన్నాం పోలీస్ ఆఫీసర్గా. అప్పుడే మనం సక్సెస్ అవుతాం, అది నా యొక్క కాన్సెప్ట్. కాబట్టి దయచేసి మీరు కూడా భవిష్యత్తులో కూడా ఆ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని మనం 100% పోలీసు పోర్ట్ ఇవ్వకూడదు. నా సర్వీస్ చూసిన తర్వాత 30 ఇయర్స్ సర్వీస్ నాకు 100% పోలీసు మంచిగా మెచ్చుకోలేవు. డిఫరెంట్గా బాధితులు ఉంటారు, తర్వాత మన వల్ల చిక్కు పడే వాళ్ళు ఉంటారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మనం తిట్టుకుంటారు ఫస్ట్. అయినా పర్లేదు, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాడికి న్యాయం చెందుతారు. అప్పుడు మనం పోలీస్ ఆఫీసర్గా మనం జీవించట్లేక, లేకపోతే దానికి అర్థమే లేదు. కాబట్టి కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని చేయాలి. రాజశేఖర్ రెడ్డి పెట్టు తినాల్సిన ముందు రిమైండ్ వచ్చేవాళ్ళు. కాబట్టి అఫెన్స్ అయితే వెంటబడేవాళ్ళు, అట్లే మమ్మల్ని పర్సూ చేసేవాళ్ళు. నేను వాళ్ళకు కూడా ఇనిషియేట్ చేసుకుని చేసేవాళ్ళు, టీం వర్క్ చేసాను. కాబట్టి ఈ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ హోల్డ్ చేసే సబ్ డివిజన్ని మీ అందరి టీం వర్క్ వల్ల నేను 3 నెలలు ఒక సబ్ డివిజన్ చేయగలిగాను గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టీం ఎఫర్. ఎందుకంటే ముందు ముందు ఐపీఎస్ ఆఫీసర్ పనిచేశారు, ఇక్కడ గ్రూప్ వన్ ఆఫీసర్ పనిచేశారు. అటువంటి నేను ఒక ఎస్ఐ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఇంతమంది ముందు ఇంత గర్వంగా కలుసుకొని మాట్లాడుతున్నాను అంటే అంత మీకు నాకు విషయాలు. కాబట్టి అందరూ కష్టపడి పనిచేసాం. కాబట్టి మనం ఈ విధంగా గౌరవప్రదంగా మనం ఎప్పుడైనా కానీ ఒకటి మనం తప్పు చేయకుండా ఏం చేసినా కానీ ప్రజలు మనం ఆశిస్తారు, మీడియా మనం ఆశిస్తారు. కాబట్టి అదే కాన్సెప్ట్తో మనం ముందు వేయడం. ఏ ఇష్యూ వచ్చినా కానీ మోరల్గా ఎవరు మనల్ని డిమోరలైజ్ చేయాలనుకున్నా కానీ మేము డిమోరలైజ్ కాకుండా ధైర్యంగా ముందుకు పోయినాం. కాబట్టి అది ఎందుకు ముందుకు పోగలిగాము, మనం తప్పు లేదు కాదు. కాబట్టి నేను మా సిబ్బంది అందరికి కూడా, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తేజమూర్తి కానీ ఎక్కువగా నేను ఇబ్బంది పెట్టి తేజమూర్తి నాకు తెలుసు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత అంటే డ్యూటీ పరంగా, తర్వాత ఎస్ఐస్ రాజశేఖర్ రెడ్డి బాబు అని చెప్పినట్టు కేసులు ఎక్కువగా తరగతి రోజుల్లో ఇబ్రహీం గౌస్. కాబట్టి అందరు కూడా అంటే ఏదన్నా వస్తే ఇమీడియట్గా చెప్పేస్తాను, మళ్ళీ దగ్గర తీస్తాను. కాబట్టి దయచేసి ఏదన్నా నేను ఏదన్నా అంతే మనుషులే పెట్టుకోవద్దండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ అంతే. కాబట్టి ఎప్పటితో భాగంగానే ఆ విధంగా చేస్తుంటాను. కాబట్టి ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా ఏదన్నా నాకు ఆరోగ్య సర్వీస్ ఉంది, ఎక్కడుంటే మనం అందరం కలిసి పనిచేద్దాం కదా. కాబట్టి ఈ కష్టకాలంలో ఏదైనా ఇబ్బంది పెట్టింటే మళ్ళీ మనుషులు పెట్టుకోవద్దండి. ఐ నీడ్ యువర్ కంప్లీట్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో.
అండ్ రిషి ఫుడ్ లెక్ ఆల్సో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.